नाज़रीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान यूरोची। क्राइम टाइम न्यूज, हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। చాలా మంచిగా ఒక పని చేసి ఒక డే హెచ్పి ఆఫెండర్ ని పట్టుకున్నారు. ఇది నిన్న సాయంత్రం పిర్జాదిగుడ ఏరియాలో ఆఫెండర్ ని, వాళ్ళ పేరు మొహమ్మద్ సుబాన్ అని, 25 ఇయర్స్ ఏజ్, పని చేసేది జొమాటో డెలివరీ బాయ్గా పని చేస్తున్నారు. ఇక్కడ మన పిర్జాదిగుడ రామకృష్ణ నగర్లో ఉంటారు. ఇది వీళ్ళో హిస్టరీ అని చూస్తే వీళ్ళు యాక్చువల్లీ ఒరిజినల్ మహబూబ్ నగర్ నుంచి ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు విత్ హిస్ ఫ్యామిలీ. అండ్ ఇంటర్మీడియట్ దగ్గర చదివారు, వరకు చదివారు, అంతా ఏమి ఎడ్యుకేషన్ అంత ఆసక్తి లేదు, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్కి చిన్న వయసు నుంచే అలవాటు అయింది. దెన్ జువెనైల్ ఉండేటప్పుడే ఒక ఉప్పల్ పిఎస్లో క్రైమ్లో దొరికారు. అప్పుడు జువెనైల్ హౌస్కి కూడా వెళ్ళారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి దెన్ లాస్ట్ ఇయర్ వాళ్ళకి పెళ్లి కూడా అయింది. అప్పుడు పెళ్లి అప్పుడు కొంచెము లోను అప్పు అని తీసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. తర్వాత జొమాటో డెలివరీ బాయ్గా పని చేస్తున్నారు. పని చేసేటప్పుడు ఇక్కడ చాలా ఇంటికి వాళ్ళు ఈ డెలివరీకి చేసేటప్పుడు కొంత ఈ వర్కింగ్ హౌసెస్లో, అంటే వేర్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హస్బెండ్ అండ్ అబ్జర్వ్ చేస్తే తెలిసింది దట్ యూజువలీ స్పేర్ కి కొంత అక్కడే దగ్గర పెట్టుకుంటారు, ఇక్కడ పాట్ కిందనో ఏమో అక్కడ వాళ్ళు అదన్నీ వాళ్ళు కొంచెం చూసుకున్నారు. సో వేర్ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడ బయట పని చేస్తున్నారో ఆ ఇంట్లో వాళ్ళు డే హెచ్బి చేసేదానికి మొదలు పెట్టారు. అండ్ అంతా చక్కగా చేస్తారంటే అది హెచ్బి, ఆ డే హెచ్బి చేసిన తర్వాత హౌస్ లాక్ చేసి వెళ్ళిపోతున్నారు. సో యూజువలీ అక్కడ రిటర్న్ చేసిన తర్వాత అక్కడ హౌస్ బ్రేక్ కూడా ఉండదు, ఏమీ ఉండదు. సో వాళ్ళ భార్య భర్తకి కూడా అప్పుడు అనిపిస్తుంది ఏమైంది అని, కూడా కొంత విషయాలు మనకి కంప్లైంట్స్ కూడా రాలేదు. ఇలాగే మనకి మేడిపల్లి పిఎస్లో ఇప్పటి వరకు 5 డే హెచ్పీస్ ఒఫెన్స్ నమోదం అయింది. మనకి లాస్ట్ 24th సెప్టెంబర్ 2022లో క్రైమ్ నంబర్ 1067 అండ్ 1070 27 సెప్టెంబర్ ఈ రెండు క్రైమ్ జరిగినప్పుడు అప్పుడు వీ స్టార్టెడ్ వర్కింగ్ అవు ఇన్స్పెక్టర్ మేడిపల్లి అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ మల్కాజ్గిరి అండ్ డిఐ మేడిపల్లి ఒక టీమ్ చేసి ఇది పైననే నిఘా పెట్టారు. అండ్ కొన్ని సీసీటీవీ కెమెరాస్ అబ్జర్వ్ చేస్తే నీ అదే క్రైమ్ తెలిసి సస్పిషియస్గా మూవ్మెంట్ పడుతుంది.